సినీ నటుడు సోను సూద్ ఇల్లు ఆయనకు సంబంధించిన కంపెనీలపై ఐటీ శాఖ సర్వే చేసింది. ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీస్ లో కూడా తనిఖీలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సర్వే జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటర్షిప్ ప్రోగ్రామ్ కు సోను సూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది కేజ్రీవాల్ సర్కార్. అంతకుముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనాపై అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు సోను సూద్. అయితే ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోను సూద్ కు సంబంధించిన ఆరు నివాసాల్లో ఐటీ అధికారులు సర్వే చేశారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది రైడ్ కాదు, కేవలం సర్చ్ మాత్రమే అంటున్నారు అధికారులు. ఇప్పటికే సినీ నటుడు సోను సుదు ఇల్లు ఆయనకు సంబంధించిన కంపెనీలపై ఐటీ శాఖ సర్వే చేసింది. ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీస్ లో కూడా తనిఖీలు చేసినట్లుగా సమాచారం. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సర్వే జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటర్షిప్ ప్రోగ్రామ్ కు సోను సుద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అయితే అంతకుముందే పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనాపై అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోను సూద్ నియమితులయ్యారు. అయితే ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోను సూద్ కు సంబంధించిన ఆరు నివాసాల్లో ఐటీ అధికారులు సర్వే చేశారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.